పట్టివా? ఏయ్, నువ్వు ఆ బాబుల్ రెడ్డితో పనిచేసే సుందరివి కదూ, నువ్వు అట్టా నా కొడుకుని చంపింది? మా యజమాని దగ్గర పనిచేస్తూ నువ్వే ఆయనకి ద్రోహం చేయగలేంది. నేను నీ కొడుకుని చంపడంలో పెద్ద తప్పే ఉంది? లేదు, వీడు నా కొడుకుని చంపలేదు. వీడికంత ధైర్యం కూడా లేదు. వీడు అబద్ధం చెప్తున్నాడు. నిజం చెప్పు, వీడా నా కొడుకుని చంపింది? అవును, అతనే నీ కొడుకుని చంపింది. నా కొడుకుని చంపిన వాడిని ఆ బాబుల్ రెడ్డి కాపాడి వాడికి బుద్ధులు ఎవరినో తెచ్చి ఇక్కడ పెట్టించాడు. ఈ పోలీసులు బాబుల్ రెడ్డి మనుషులతో చేరుకుని నాటకాలు ఆడుతున్నారు. వచ్చి వీళ్ళు అంత చూడండి, రండి, అన్ని ధ్వంసం చేయండి. సార్, రౌడీ నారాయణ మనుషులు వచ్చి ఇక్కడ పెద్ద గొడవ చేస్తున్నారు, త్వరగా రండి సార్. ఇడియట్, పోలీస్ స్టేషన్ ముందే గొడవ చేస్తావా? అబ్బా, ఆనందంగా ఉంది. నేనెప్పుడు ఇంత సంతోషంగా లేను. పోలీసుల్నే కొడతాడా అయిపోయాడు. ఇక వాడు బయటకొచ్చే ప్రసక్తే లేదు. ఫినిష్ నా కొడుకు, వాడి వంశమే క్లోజ్. ఇకపై నువ్వే వీళ్ళందరికీ లీడర్. అర్థం కాలేదా? ఇక నుంచి నువ్వు మన కుర్రాళ్లతో కలిసి వెళ్ళి మన ఏరియాలోను, ఆ నారాయణగాడి ఏరియాలోను మామూళ్ళు రోల్ కాల్స్ అన్నీ వసూలు చేయాలి. తెలిసిందా? అలా వసూలు చేయడం తప్పు కాదా? అదెలా తప్పు అవుతుంది? ఎవరు వాళ్ళని ఏమీ చేయకుండా రక్షణ కల్పిస్తున్నావు కదా. జీవ, నీకు చదువే ప్రపంచం, అందుకే ప్రపంచ జ్ఞానం నీకు తక్కువ. తరచూ వసూళ్లకు వెళ్తూ ఉంటే అదే అలవాటవుతుంది. ఒకవేళ మనం మామూళ్ళు తీసుకోవడం మానేసావనుకో, ఆ ఏరియాలో ఇంకో రౌడీ పుట్టుకొస్తాడు. మనకెందుకు ఆ తలనొప్పి? మన పేరు చెప్తే అందరూ జడుచుకోవాలి, కానీ మనం ఎవరికి చదవకూడదు. జనం దెబ్బలకే భయపడతారు. అర్థమైందా? కరెక్ట్ సార్. వెరీ గుడ్. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా శత్రువు లోపలున్నాడు. కోహినూర్ వజ్రం లాంటి నువ్వు నాకు దొరికావు. ఏయ్, వెంటనే పార్టీ అరేంజ్ చేయండి.
ఏం డబ్బయ్యా, అందరి దగ్గర రౌడీ మామూలు వసూలు చేసినట్టు మా దగ్గర వసూలు చేద్దాం అనుకుంటున్నావా? అదే నిన్న ఫోన్ చేశాను కదా, కొత్తగా అడుగుతున్నావేంటి? ఎవరికి ఫోన్ చేసావో తెలియదు, ఎక్కువగా మాట్లాడొద్దు. ఏంటి బెదిరిస్తున్నా? తీరా నీకు డబ్బేగా కావాలి, నేను ఇస్తాను. ఇదిగో ఈ సూట్ కేసులో డబ్బుంది, తీసుకో. ఇచ్చేదేదో ముందే ఇవ్వచ్చు కదయ్యా. సారీ సార్. వస్తా, పదనరా. జీవా, ఎసో జీవా, ఆగు జీవా. చెప్పు జీవా, ఎందుకు ఇలాంటి పని చేసావు? నేను నీ గురించి ఎన్నో కలలు కన్నాను, వాటన్నిటిని నువ్వు చిన్న భిన్న చేసావు. కష్టాల కడల్లో ఉన్నా నిన్ను చట్టం అదే దీపం చెయ్యి అందించి కాపాడింది, వెలుగు చూపించింది. కానీ నీకు అది అక్కర్లేదు, పెద్ద రౌడీ అనే కిరీటం కావాల్సి వచ్చింది నీకు. ఇంతకీ నువ్వు ఆశ్రయం పొందింది ఎవరి దగ్గరో తెలుసా? ఒక హంతకుని దగ్గర. నా కళ్ళెదుటే నా తల్లిని చంపించిన హంతకుడు, మా నాన్న అతను. ఆ హత్యను చూసి చూడనట్టుండుంటే నేను ఈరోజు మహారాల్లో బతికేదాన్ని తెలుసా? ఏంటి జీవా, మాటలు రావడం లేదా? లేక నేను చెప్పేది నమ్మడం లేదా? మా నాన్న వల్లే దేవతలాంటి నా కన్నతల్లిని పోగొట్టుకుని ఆడపిల్లనయ్యుండి అతని నుంచి వేరై నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. నువ్వు మగాడివయ్యుండి ఆ రాక్షసుడితో కలిసి వాడు చేస్తున్న పాపలో భాగం పంచుకుంటున్నావు. పూర్తయ్యాయా? పూర్తయ్యాయని డైలాగ్స్? ఏ డ్రామాలోవి? డ్రామాలోవా సినిమాలోవా? నేను చేసిన తప్పుకి నువ్వు అంటున్న చట్టం నాకు 10 ఏళ్ళు 15 ఏళ్ళ శిక్ష విధిస్తుంది, నిజమే. కానీ కరిగిపోయిన నా గత జీవితాన్ని తిరిగిస్తుందా? నా తల్లిని బతికిస్తుందా? ఏయ్, నా భవిష్యత్తు బంగారు పాట కావాలని ఆశపడి మంచివాడిగా ఉన్నానే, నా భవిష్యత్తుని నాకు తిరిగిస్తుందా? నెవర్, ఇవ్వదు. ఏయ్, నా తల్లి చనిపోవడానికి నేను మంచివాడిగా ఉన్నానే అదే కారణం. పోలీసుల దగ్గర తనులు తిన్నాను, రౌడీల దగ్గర తనులు తిన్నాను, ఏ అడ్డమైన వాళ్ళందరి దగ్గర తనులు తిన్నాను, ఎందుకని? యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ నన్ను అనిపించుకోవడానికి. పోయింది, నా లైఫే పోయింది. ఇప్పుడు నేను ఏ మిషన్ పిలిచినా వస్తాడు. ఏ పోలీస్ అయినా ఐజీ డిఐజీ కమిషనర్ అందరూ వస్తారు. ఏ టు సెట్ నా చేతిలో ఉన్నారు, అందరూ హ్యాండ్లో ఉన్నారు. యేసు, నేను మీ నాన్నగారి నీడలో ఆశ్రయం పొందేది ఆయనలాగా తలలు తీసి డబ్బు సంపాదించి సుఖంగా జీవించాలని కాదు. ఆయన ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకున్నాడు, నాశనం చేశాడు, నాలాంటి ఎంతో అమాయకుల జీవితాన్ని పాడు చేశాడు. మాకు సాటి ఎవరూ లేరని విరవేగుతున్న బాబుల్ రెడ్డిని, ఆ నారాయణ్ణి మట్టు పెట్టడానికి నేను ఈ అవతారం ఎత్తాను. నేను ప్రాణాలకు తెగించి ఈ నిర్ణయం తీసుకున్నాను. పాపపు లోకం నిన్ను చేపట్టుకు లాగుతూ ఉంటే మంచివాళ్ళు చెప్పే మాటలు నువ్వెందుకు వింటావు? విననే వినవు. నువ్వు ఈ ఊపిలోంచి బయట పడతావని నేను అనుకోవడం లేదు. ఐమ్ సారీ, ఐ పిటీ ఫర్ యు. గుడ్ బై ఫర్ ఎవర్. యేసు, యేసు. హృదయమా హృదయమా
మరవాలిలే